మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఇంటికి బంధువులు రావాలి, వాళ్ళతో కలిసి అన్నం తినాలి, వాళ్ళకి అన్నం పెట్టాలని కోరుకున్న జాతి. అందుకే చెయ్యి కడుక్కుంటుంటే ఇక్కడ అంటుకోలేదు అనుకోండి, వాడి జన్మలో వాడు ఎవరికి అన్నం పెట్టలేడని గుర్తు. తను మాత్రమే తింటాడు తప్ప తన వలన నలుగురు భోజనం చేయడం కానీ తనతో నలుగురు భోజనం చేయడం కానీ ఉండదు. ఎవడు వెళ్ళడం ఇంటికి, బహు వాడింటికి మనం ఎందుకండి అంటే ఆయన ఉన్న చోటికి రమ్మన్నారో ఎడా తెలిపి ఉండదు, అలా వస్తారు. అది ఎక్కడదో తెలుసా అండి, అన్నాన్ని అమృతంగా తినమని. అరచేతియందు అమృతం ఉంటుందని, చేతితో అన్నం తినగలిగినటువంటి ప్రాణులలో సర్వోత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు. అన్నం తింటే కలుపుకు తినాలి, తింటే అరచేయి అంతా అంటుకుని ఇక్కడ వరకు కడుక్కోవలసి రావాలి అని. ఇక్కడ వరకు కడుక్కోవలసేటట్టుగా అరచేతిని ఎవడు కడుక్కునేటట్టు అన్నం తింటాడో వాడు తాను తిని నలుగురికి పెడతాడు అని. ఇలా చెయ్యంతా తగిలేటట్టు కలపరా, కలుపుకు తిననేవారు. ఇలా అద్దుకు తినడం, లేకపోతే ఎడంచేత్తో పట్టుకు తినడం, అలాంటివి ఉండేవి ఒక్క కుడి చేత్తోటి. అందుకే పూర్వం మీరు మీ కొడుక్కి పెట్టాలనిపించింది అనుకోండి, మీరు తింటూ పిడచ కట్టి పెట్టకూడదు. కొత్త ఆవకాయ కలుపుకున్నారని ఈ ఋతువులో అది చాలా ఎక్కువ. కొత్త ఆవకాయ తను మాత్రమే కలుపుకుని తిన్నటువంటి తల్లి లోకంలో ఉండదు. కలుపుకోగానే ముందు ఏం చేస్తుందంటే, ఎంత ధర్మాత్ముడు అవనవండి, ఎంత అనుష్ఠాన తత్పరుడు అవనవండి, ఏమండి ఇదిగో కొంచెం చూడండి, రుచి చూడండి అంటే తిని చూడాలి, లేకపోతే అంతకన్నా ఘోరం ఇంకోటి లేదు, గృహస్థాశ్రమంలో తినాలో చాలా ముద్ద. కానీ పిడచ కట్టి పెట్టకూడదు, చేతిలో విడిగా పెట్టాలి. మీరు భూతబలి కొరకు పక్కన పెట్టినా అన్నాన్ని ఇలా తీసి పెట్టాలి తప్ప పిడచ కట్టి పెడితే అది వేరు. మన దాంట్లో పిడచలు పెట్టడం అన్నది ఇంకొకప్పుడు. ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో ప్రతిరోజు పిడచలు పెట్టడం, పిడచలు తీసుకెళ్లి వీధిలో పడేయడం, ఇది ఈశ్వరుడు మంగళప్రదం ఇచ్చినా నిత్యతద్దినం ఇంట్లో పెట్టుకున్న వాడితే సమానం అవుతాడు. కాబట్టి అలా పిడచల జోలికి వెళ్ళకూడదు.